ఈ సినిమా లెంత్ 3 hours 21 minutes అంటే కొంచెం భయపడ్డా భయ్య, ఎందుకంటే థియేటర్ లో అంతసేపు కూర్చోగలమా అని. బట్ ట్రైలర్ చూశాక ఇంకా 20 minutes ఎక్కువ ఉన్నా గానీ చూడగలమేమో అన్న నమ్మకం అయితే నాకు వస్తుంది. ఇంకేం లేదు, క్యారేజీలు పట్టుకుని థియేటర్కి వెళ్ళిపోవడమే. అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక చాలా మంది ఆ సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉంది వైలెన్స్ ఎక్కువ ఉంది అన్నారు భయ్య. అదే టైం లో ఒక యాంకర్ ఈ క్వశ్చన్ ని సందీప్ రెడ్డిని అడిగారు. అప్పుడు సందీప్ రెడ్డి ఒక మాట అన్నాడు, అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇట్ విల్ బి మోర్ బికాజ్ దీస్ గైస్ ఆర్ కాలింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ అ వైలెంట్ ఫిల్మ్. ఐ వాంట్ టు టెల్ దెం, ఐ విల్ షో దెం వాట్ వైలెంట్ ఫిల్మ్ విల్ బి. సందీప్ రెడ్డి అప్పుడు చెప్పిన మాట ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నాడు అనిపించింది భయ్య ఈ యానిమల్ ట్రైలర్ చూశాక. నాకు నిజంగా ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అంటే ఒక డ్రగ్ లా అనిపించింది. మళ్ళీ 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 చూడాలనిపించింది. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను 20 times చూసుంటా. టు బి ఫ్రాంక్, నాకు అర్జున్ రెడ్డి ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ ఇంకా నచ్చింది. రణబీర్ కపూర్ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, హిస్ రా అండ్ రస్టిక్ లుక్స్ గానీ, తన ఎమోషన్స్ గానీ, తన యాక్షన్ గానీ, తన బాడీ లాంగ్వేజ్ గానీ, తన డైలాగ్ డెలివరీ గానీ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇన్ఫాక్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక రణబీర్ కపూర్ కి యాక్టింగ్ లో ఎవడూ పోటీ ఉండడు అనిపించేలా ఉంది. రణబీర్ కపూర్ చాలా స్టైలిష్ గా అనిపించాడు, మెయిన్ గా ఈ బైక్ మీద సిగరెట్ కాల్చుకుంటూ వచ్చే సీన్ లో. అండ్ ఈ సీన్ లో రణబీర్ కపూర్ అలా నడుచుకుంటూ వస్తుంటే బ్యాట్మెన్ సినిమాలో జాకర్ నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించింది భయ్య. బాబీ డియోల్ ను కూడా చాలా మాసీగా చూపించారు. సందీప్ రెడ్డి వాంగ బ్రిలియన్స్ చూడాలంటే ఒకసారి ఈ సీన్ చూసేయండి. సినిమాలో వెన్ వైపు ఎమోషన్స్ కూడా చూపిస్తున్నాడు అనిపించింది. నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. ట్రైలర్ లో మాస్ గానీ, యాక్షన్ కానీ, డ్రామా గానీ, ఎమోషన్ గానీ, మ్యూజిక్ గానీ, బీజిఎం గానీ, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. మెయిన్ గా ఈ ట్రైలర్ ఓపెనింగ్ సీన్, ఆ ఎండ్ లో వచ్చే క్లోజింగ్ సీన్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అసలు రన్ వే మీద హీరోని బార్లా పండబెట్టి విలన్ వాడి మీద పడుకుని సిగరెట్ కాల్చడం ఏంటి భయ్య, మతి పోయింది. అసలు చూడటానికి ఈ సినిమా రివెంజ్ డ్రామాలో ఉన్నా గానీ ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య ఒక మంచి మెసేజ్ ని మనకైతే ఇస్తారనిపిస్తుంది ఈ ఫస్ట్ సీన్ చూసాక. ఆ సీన్ ఏంటో ఒకసారి చూద్దాం. నేను నాన్న అండ్ మీరు కొడుకు. మీకు గుర్తుందా, 5th standard చదివేటప్పుడు మైకేల్ జాక్సన్ కాన్సర్ట్ జరిగింది ముంబైలో. యూ న్యూ వాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఐ వాస్ ఆఫ్ మైకేల్ జాక్సన్. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఆ రోజు మీ బర్త్డే. ఆ డేని మనం రీప్లే చేద్దాం. ఏం చేయక్కర్లేదు మీరు, మీరు జస్ట్ నాన్న నాన్న అంటూ ఉండండి, నేను మీలాగే యాక్టింగ్ చేస్తాను. ఓకే ఓకే, శ్రద్ధగా చేయాలి చెప్తున్నా, నాకుంది ఒక్క ఛాన్సే. ఓకే యాక్షన్ నాన్న. నాన్న నన్న నన్న వినిపిస్తుంది, నాకేం చూడలేదు. ఈ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా మంది ఇంట్లో కామనే. బట్ ఈ సీన్ లో రణబీర్ కపూర్ సంజు సినిమా ఎఫెక్ట్ వల్ల సంజయ్ దత్ లో కొంచెం కనిపిస్తున్నాడు. టేజర్ లో మిషన్ గన్ సీన్ చూసినప్పుడు ఏముంది, ఇది అన్ని సినిమాల్లో ఉంది కదా నార్మల్ అనుకున్నా. బట్ ఆ మిషన్ గన్ ఏంట్రా బాబు, అంత ఉంది, ప్యాక్ అయిపోయింది అసలు. రష్మిగా కూడా ఆఫ్టర్ లాంగ్ టైం చాలా మంచి రోల్ దొరికింది అనిపిస్తుంది. డాడ్ రోల్ లో అనిల్ కపూర్ చాలా పర్ఫెక్ట్ గా షూట్ అయ్యారు. సందీప్ రెడ్డి ఈ సినిమానే ఇంత వైలెంట్ గా చేస్తే ప్రభాస్ సినిమాని ఇంకా ఎంత వైలెంట్ గా చూపిస్తాడో చూడాలి. సో ట్రైలర్ చూసాక December 1st నా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.